ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. చూడు, మంది సొమ్ము మంగళవారం, మన సొమ్ము సోమవారం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసే పనులన్నీ అట్లనే ఉన్నాయి. మొత్తం ప్రజలు చూసినా వాళ్ళకు సిగ్గు లేదు. వాళ్ళు చేసే తప్పుడు తడకలన్నీ నేను తప్పు చేస్తున్నామని వెనక్కి తిరిగి చూడరు. వాళ్ళు చేస్తే ఒకటి, ఇంకోరు చేస్తే ఒకటి. అంటే ఏమంటారంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమో 3 సార్లు రిజిస్ట్రేషన్లు పెంచిండ్రు, జనాలకు అనుకూలంగా లేకుండా. తర్వాత గ్రామ పంచాయతీ ప్లాట్లను మొత్తం కొలాబ్ చేసేసిండ్రు. తర్వాత ఫామ్ ల్యాండ్ను మొత్తం కింద క్యాన్సిల్ చేసేసిండ్రు. ఓన్లీ 33 డిస్టిక్లనే అలా మామ మొత్తము తీసుకొచ్చి స్ట్రెంగ్త్ లేకుండాగిన ఎన్ని విలేజ్లకు మండలం ఉండాలి, ఎన్ని మండలాలకు డిస్టిక్ ఉండాలనే అవగాహన లేకుండా ఓ పెద్దగా కనుక్కున్నట్టే మొత్తం ఒక రాజులాగా తయారు చేసిన అన్ని, ఇదొక డిస్టిక్ అదొక డిస్టిక్ అని మొత్తం డిస్టిక్లు చేసి భూములను మొత్తం రైతులకు కాకుండా కబ్జా కోర్తనాలు తీసుకొచ్చి ఎక్కడో అస్సాం జరిగిన ధరణిని తీసుకొచ్చి ఈరోజు మరి కాంగ్రెస్ వచ్చాయంటే ఫ్రీగా ఉంది అమలు చేయాలంట. మరి వీళ్ళేమో పైసలకు చేస్తారు, వీళ్ళకి ఎన్ని వచ్చినా సరిపోవు. మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని సీఎంకు బహిరంగంగా లేఖ రాస్తాడంట. ఒక్కదానికన్నా కొంచెమన్నా మనం ఆచి చూచి అడిగేద్దాము. అరే మనం 10 సంవత్సరాలు ఉన్నాము, వాళ్ళ 8 నెలలే అయిపోయింది, వాళ్ళ దగ్గర మొత్తము ఏమి ఖజానా లేదు, రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలి, పాలకవర్గం ఏ విధంగా చూడాలి, మనం చేసినప్పుడు మనము ప్రజలను అనుకూలంగా ప్రజలను చూడలేదు, తర్వాత ఎక్కడ తిరగలేదు, ఎవరి అనుసరించలేదు, ఎవరు ప్రజల అప్రూవల్ తీసుకోలేదు, ఏ చట్టసభల్లో పెట్టలేదు, ఏ ఒక్కరికి పర్మిషన్ ఇవ్వలేదు, ధర్నాలు చేయకుండా బంద్ చేస్తేమి, తర్వాత ధర్నా చౌకులు బంద్ చేసింది, తర్వాత అందరినీ ఇళ్ళనే అరెస్ట్ చేస్తేమి, ప్రతిపక్షం లేకుండా చేస్తేమి, టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తేమి అని ఏ ఒక్కటన్నా అంతరాత్మతో గుండె మీద చెయ్యేసుకొని ఆలోచన చేసే విధానం అనేది వీళ్ళలో లేదు. వీళ్ళకు నీతి నిజాయితీ అనేది లేదు. వీళ్ళు వన్ సైడ్ పోతే మొత్తం గోడ మీద పిల్లిలాగా, ఈరోజు ఎంఐఎం అయినా వీళ్ళైనా మొత్తం గోడ మీద పిల్లిలాగా. వాళ్ళు చేస్తే సంసారం ఇంతోలు చేస్తే వ్యభిచారం. వాళ్ళు ఏడనన్నా కట్టవచ్చు, బఫర్ జోన్లలో కట్టవచ్చు, తర్వాత ఎఫ్టీఎల్లో కట్టవచ్చు, పబ్లిక్ ల్యాండ్ కింద కబ్జాలు చేయొచ్చు, జనాలకు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, అందరిని ఎవరిని కావాలనుకుంటే వాళ్ళతోటి వాళ్ళ కాపురాలు విడదీయచ్చు, తర్వాత వాళ్ళ ఆస్తులు కబ్జా చేయొచ్చు. నయీం అంటే నయీం డైరీ ఇప్పటిదాకా దొరకనియలేదు, నయీం ఆస్తులు ఇప్పటిదాకా బయట పెట్టలేదు, నయీం పైసలు ఇప్పటిదాకా చూపించలేదు, నయీం దగ్గర సామాగ్రిలు మొత్తము ఎన్ని గన్నులు ఉన్నాయి, ఎన్ని బిస్కెట్లు ఉన్నాయి, ఎన్ని డైరీలు ఉండే, ఏం చేసిండ్రు, ఆ పైసంతా కోట్ల కుంభకోణం ఈరోజుకి ఇప్పటిదాకా ఇంకా బయటికి రాలేదు. అంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఎవరు ఎక్కడ ఒక సృష్టించలేదనుకుంటా, అంత విపరీతంగా చేసిరు వీళ్ళు. చేసుకొని ఈరోజు పాతుకుపోయారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జనాలకు తెలియకుండా 10 సంవత్సరాలు పాతుకపోయి ప్రజలకు మంచి చేయకుండా వాళ్ళు చేస్తే ఒక విధానం ఉండాలి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక విధానం ఉండాలి, 8 నెలల్లోనే వీళ్ళ అనుకూలత వీళ్ళ ప్రతిపక్షానికి ఆన్సర్ ఇవ్వాలి. సిగ్గు చేయట అనిపిస్తుంది. ఇది జనాలు వింటున్నారు, మొత్తం లైవ్లో జనాలు వింటున్నారు. రేపు ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడే రోజు వస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంటుందా, మరి మీరుంటారా, చూడాలి మరి ప్రజలు ఏం చేస్తారు.